Kurulara, నా స్నేహితుల పుచ్చేసుకున్నా నేను తీసినటువంటి 31వ సినిమా యూనివర్సిటీ ఈ చిత్రాన్ని ఈరోజు మా పాత్రికేయ మిత్రులకు కోట ప్రెస్ మిత్రులకు నా శ్రేయోభిలాషులు పెద్దలు ఆంధ్రజ్యోతి థియేటర్ గారు శ్రీ శ్రీనివాస్ గారికి మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ శ్రీ గంటా చక్రపాణి గారికి అలాగే శ్రీ ప్రొఫెసర్ లక్ష్మణారావు గారికి అలాగే శ్రీ ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు గారికి అలాగే అల్లం నారాయణ గారు నా ఎన్నో చిత్రాలకు గొప్ప గొప్ప పాటలు ఇచ్చి ఆ చిత్ర విజయం దోహదం చేశాడు ఆయన. ఆ అల్లం నారాయణ గారికి పాత్రికేయ మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు వందనాలండి. ఇప్పుడు పెద్దలు వారు మాట్లాడిన తర్వాత వారు బయలుదేరతారండి, నెక్స్ట్ నేను మారుతాను. మన ప్రశ్నించి మన రాంబాబు గారు మన లక్ష్మణ్ గారు మారుతారు, ఆ తర్వాత మనం బ్యాకప్ చెప్పుకుందామండి. అంతవరకు ప్లీజ్ కోఆపరేట్. ఇప్పుడు పెద్దలు శ్రీ శ్రీనివాస గారిని ఆహ్వానిస్తున్నానండి, నా చిత్రం పని స్పందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. ప్లీజ్ సార్, నేను ఏ సినిమా తీసినా మహానుభావం రికార్డ్ చేస్తాను, వారు వస్తారు బ్రహ్మాండంగా నన్ను ఎంకరేజ్ చేస్తారండి. ప్లీజ్ ఈ సినిమా చూస్తే మనం చాలా డిస్టర్బ్ అవుతాం, చాలా సంఘటనలు ఇటీవల చరిత్రలోని చాలా సంఘటనలు అక్కడక్కడ మనకి సినిమాలో అడుగడుగున అవి గుర్తొస్తాయి. వాటన్నిటినీ అల్లుకుంటూ ఒక విద్యా ఉపాధి రంగాలకు సంబంధించిన సమస్యలను తీసుకొని నారాయణమూర్తి గారు తనదైన పద్ధతిలో సినిమా తీశారు. ఇంత వయలెన్స్ ఉందా ఈ సమాజంలో? ఈ ఉద్యోగం అనే ఉపాధి అనేది చదువు అనేది కేవలం ఏదో జీవితంలో యథాలాపంగా జరిగే విషయాలు కాదు, జీవితాలను నిర్ణయించే విషయాలు. ఈ విషయాల్లో ఈ సమాజంలో వ్యవస్థలో ఇంత అవకతవకలు జరుగుతుంటే మనంతరం ఎందుకు మౌనంగా ఉన్నామని బాధ కలుగుతుంది. ఆ వయలెన్స్ అంతా కూడా జీవితాల్లో ఉండే వయలెన్స్, వాటిని ఆ హింసను సాగించే వాళ్ళు ఉన్న క్రూరత్వం అంతా కూడా ఈ సినిమాలో ప్రతిఫలించిందని అనుకుంటున్నాను. చాలా కొన్ని విషయాలైతే నారాయణమూర్తి గారు తప్ప మరెవరూ స్పృశించలేని అంశాలని కూడా ఆయన తెర మీదకి ఎక్కించారు. వీరున్న చోటల్లా మనకు ఇటీవలి దుర్మార్గాలు అనేకం మనకు స్ఫురిస్తూ ఉంటాయి. చూడాలి ఈ ప్రజలు ఈ సినిమా చూసి ఎట్లా స్పందిస్తారు, వాళ్ళ సున్నితత్వాన్ని పెంచుకుంటారా, ఇకనైనా కొంచెం రాజకీయంగా ఏమన్నా ముందుకు అడుగేస్తారనేది చూడవలసి ఉంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. థ్యాంక్స్. పాండ గారిని స్పందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. యహా చిత్ర పిక్చర్స్ నుంచి నారాయణమూర్తి గారు యూనివర్సిటీ అనేటువంటి ఒక సినిమాని ఒక గొప్ప సామాజిక సందేశాన్ని సామాజిక స్పృహను కలిగించేటువంటి ఒక సినిమాను ఇవాళ చూడడం జరిగింది. వారు తీసినటువంటి సినిమాని నిజానికి తెలుగు సినిమా రంగంలో సామాజిక చైతన్యం, సామాజిక స్పృహ, సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలకు తక్షణ స్పందన అంటేనే నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారు ఈ 30 సంవత్సరాల నుంచి తీస్తున్నటువంటి సినిమాలు 31 సినిమా, ఈ 40 ఏళ్ళుగా తీస్తున్నటువంటి ఈ ప్రయాణంలో ఈ సినిమా ఒక మలుపుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అనేక లోపాలని, అదేవిధంగా ఉద్యోగ రిక్రూట్మెంట్లలో ఉన్నటువంటి అనేక లోపాలని కూడా ఈ సినిమాలో వారు ఎత్తి చూపడం జరిగింది. అంటే చాలా కాలంగా ఈ విద్యారంగంలో ఉన్నటువంటి ప్రైవేటీకరణ అనండి, అదేవిధంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో సాగుతున్నటువంటి దోపిడీ అనండి, అదేవిధంగా మొత్తంగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నటువంటి కుంభకోణాలన్నీ వారు ఈ సినిమాలో చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఉద్యోగ రంగాల్లో కూడా ఉద్యోగ నియామకాలలో జరిగేటువంటి అన్యాయాలు, అక్రమాలు, మిగతా అంశాలని కూడా పేపర్ లీకేజీలతో సహా వాటన్నిటినీ తెరకెక్కించేటువంటి ప్రయత్నం చేసినారు. ఇది ఖచ్చితంగా సమాజంలో ఒక గొప్ప దర్శకుడి, ఒక గొప్ప నిర్మాత తన బాధ్యత నిర్వహించినట్టుగా ఈ యూనివర్సిటీ సినిమాను నేను భావిస్తున్నాను. వారికి ఈ సినిమా విజయవంతం కావాలని, అదేవిధంగా నారాయణమూర్తి గారి పేరు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూర్తి గారు తీసిన
ఈ సినిమా దాదాపు ఫస్ట్ టైం ఒక యూనివర్సిటీ మీద లేకపోతే విద్య మీద ఒక కాంప్రహెన్సివ్ సినిమా తీసినట్టుగా మనకు అర్థమవుతుంది. ముందుగా యాక్చువల్గా మా యూనివర్సిటీలో అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వెలివాడ వేసుకొని ఎట్లాగైతే దళిత విద్యార్థులు అక్కడ రోహిత్ వేమల సంస్థాగత హత్యకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమం చేశారో అది కూడా ఈ సినిమా చూస్తుంటే నాకు గుర్తుకొచ్చింది. తర్వాత అది ప్రజలకు ఇంకా పెద్ద ఎత్తున తెలియడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇక రెండవ విషయం ఏమిటంటే దాదాపు నేను నాకు తెలిసినంత వరకు ఒక సినిమా ద్వారా విద్యలో జరిగే ఒక విధ్వంసం ప్రైవేటీకరణ కానీ కార్పొరేటీకరణ కానీ దాని దుష్ఫలితాలు మొత్తం సమాజాన్నే ఎట్లా ఒక అమానవీయ సమాజంగా మారుస్తాయనేది ఇందులో చూపించడం జరిగింది. అది విద్య చదువుకోవడం కాదు చదువు కొనడం నుంచి మొదలు పెడితే ప్రైవేటీకరణ ఎక్కడ దాకా పోయిందంటే అది ర్యాంకులు సంపాదించేదాకా లాభాలు చేసుకోవడమే కాకుండా తర్వాత మన కోచింగ్లకు కూడా ఎట్లా ప్రైవేటీకరణ జరిగిందని కోచింగ్లతో పాటు ఉద్యోగాలను కూడా ఎట్లా కైవసం చేసుకొని ఒక అంటే విద్యను ఎలా అంటే విజ్ఞానాన్ని ఎలా అది చంపేసింది అనేది ఈ సినిమా ద్వారా చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి ఈ సినిమా తప్పకుండా ప్రజలందరూ చూసి ఒక ప్రత్యామ్నాయ ఆలోచన ప్రత్యేకంగా విద్యారంగానికి సంబంధించి ఎందుకంటే ఒక విద్యారంగం చెడిపోతే మొత్తం సమాజమే చెడిపోతుంది కాబట్టి ఒక ప్రత్యామ్నాయ చైతన్యాన్ని ఇది నింపుతుందని నేను భావిస్తున్నాను. అలాగే ఆ చైతన్యంతో పాటు ఒక బలమైన ప్రజాభిప్రాయం వచ్చి ఈ విద్య వ్యాపారీకరణ కార్పొరేటీకరణ మిగతా రంగాల వలె కాదు, ఇది విద్యను మాత్రం వ్యాపారీకరణ కార్పొరేటీకరణ చేయకూడదనే ఒక బలమైన ప్రజాభిప్రాయం వస్తుందని నేను ఆశిస్తూ ఈ సినిమా తీసినందుకు నేను ప్రత్యేకంగా నారాయణమూర్తి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 4 దశాబ్దాలుగా ఎప్పటికప్పుడు కాలం గుండె చప్పుడును వెండి తెర ద్వారా ప్రపంచానికి చాటి చెబుతూ బడుగు బలహీన వర్గాల సమస్యలని, స్త్రీల సమస్యలని, ముస్లిం సమస్యలని, కార్మిక సమస్యలని, పీడితుల బాధల్ని 4 దశాబ్దాలుగా ప్రపంచానికి చాటి చెబుతున్న ఏకైక పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు. బాలీవుడ్లో మిగతా ఏ వుడ్లో కూడా ప్రపంచంలో పీపుల్ స్టార్ అనే బిరుదు ఒక్క ఆర్ నారాయణమూర్తి గారికే వచ్చింది. అది ఏ స్టార్కి రాలా, పీపుల్ స్టార్ అనేది ఆస్కార్ కంటే ఉన్నతమైనటువంటి గౌరవంగా నేను భావిస్తున్నాను. అర్ధరాత్రి స్వాతంత్రం దగ్గర నుంచి ఈ యూనివర్సిటీ అనే సినిమా వరకు నారాయణమూర్తి గారు అనేక సామాజిక ఉద్యమాల ఆశయాలను, అనేక ప్రజా ఉద్యమాల లక్ష్యాలను, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఆవశ్యకతను, అనేక అంశాలని ఎప్పటికప్పుడు తాజాగా సినిమా ద్వారా అందిస్తూ ఒక అద్భుతమైన ప్రభావశీలమైన చైతన్యాన్ని నారాయణమూర్తి గారు అందిస్తున్నారు. అందుకనే అందరూ కూడా అటు విశ్వవిద్యాలయ ఆచార్యుల దగ్గర నుంచి సినిమా కార్మికుల వరకు అన్ని వర్గాల వారు నారాయణమూర్తి గారిని గౌరవిస్తారు. మనువాదం దళిత బహుజనులకు విద్యను దూరం చేస్తే, మార్కెట్ వాదం బడుగు బలహీన వర్గాలకు విద్యను భారం చేసింది. కాబట్టి అటు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, ఇటు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు జరుగుతున్న ఘర్షణలో కార్పొరేట్ శక్తుల మాయాజాలంలో ఎలా విద్యా వ్యవస్థ ఐ కాంట్ బ్రీత్, ఈ సినిమాలో చాలా మంచి నినాదం అది. ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలు కానీ, విద్యా వ్యవస్థ కానీ, సామాజిక వ్యవస్థలు కానీ ఐ కాంట్ బ్రీత్ అనే ఆవేదనతో ఉన్నాయి.
దానికి భిన్నంగా చదువుల తల్లి ఐ కెన్ బ్రీత్ అనే ఒక నినాదంతో అంటే ప్రజాస్వామ్య భావజాలాన్ని బతికించాలి, విద్యను బతికించాలి, వైద్యాన్ని బతికించాలి, రాజ్యాంగం ఇచ్చిన అనేక మౌలిక చట్టాలను ఆచరించాలి అనే ఒక రాజ్యాంగ నైతిక దృక్పథాన్ని ఈ యూనివర్సిటీ అనే సినిమా ద్వారా నారాయణమూర్తి గారు తెలియజేశారు. ఇందాక ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లుగానే రోహిత్ వేముల దగ్గర నుంచి అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన జార్జి వరకు జరిగినటువంటి అనేక విషయాల్ని ఈ సినిమా ద్వారా నారాయణమూర్తి గారు తెలియజేశారు. చాలా బాధేస్తుంది దీంట్లో కృష్ణేశ్వరరావు గారు చెప్పినటువంటి మాటలు కానీ డైలాగ్స్ కానీ, అంటే సామాన్య మానవుడు కోటీశ్వరుడు, ఎందుకంటే బిడ్డల చదువుల కోసం కిడ్నీలు అమ్ముకుంటాడు, అనేక అవయవాలు అమ్ముకుంటాడు, పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఈ కిడ్నీలు అవయవాలు ఉపయోగపడతాయి, అలా సామాన్య మానవుడు కోటీశ్వరుడు అని చెప్పటం చాలా బాధేసింది. అలా అనేక సంఘటనలు ఈ సినిమా ద్వారా నారాయణమూర్తి గారు తెలియజేశారు. ఇవాళ యువతరం ఏ సంగీతాన్ని ఇష్టపడుతుందో నారాయణమూర్తి గారి సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో రెండు పాటలు ఉన్నాయి. ప్రజాగీతాలకు, ప్రజాకవుల బాణీలకు వెండితెర ద్వారా విస్తృతమైన విస్తృతిని కలిగించారు నారాయణమూర్తి గారు. దాదాపు 100 పాటలు ప్రజాబాణీలను ప్రజాకవుల చేత రాయించి వాటికి అద్భుతమైన ప్రాచుర్యం తీసుకొచ్చారు. వాటికి భిన్నంగా దీంట్లో వెస్ట్రన్ స్టైల్లో రెండు పాటలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఇంత సామాజిక ప్రయోజనాత్మకమైన సినిమా తీసినటువంటి నారాయణమూర్తి గారిని యూనివర్సిటీ ఇవాళ ఈ యువతరానికి ఏ రకమైన చైతన్యం కావాలనో, ఏ రకమైన స్ఫూర్తి కావాలనో, ఏ దిశగా యువతరము విశ్వవిద్యాలయ విద్యార్థులు నడవాలనో ఈ చిత్రం ద్వారా నారాయణమూర్తి గారు తెలియజేస్తున్నారు. వారిని మరొకసారి అభినందన తెలియజేస్తూ వారు ఇదే బాణిలో ఇలాంటి సామాజిక చైతన్య పూరకమైన సినిమాలు తీస్తారని, ఈ యూనివర్సిటీ సినిమా మరింత విజయవంతం కావాలని, ప్రజలు దీంట్లో ఉన్న సంఘర్షణను విద్యా హక్కుల ప్రాధాన్యతను తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను. నారాయణమూర్తి గారు మరొకసారి ధన్యవాదాలు. ఇవాళ సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, రిలీజ్ చేయడం ఒక ఎత్తు అయితే, ప్రమోట్ చేసుకోవడం అంత పెద్ద ఎత్తు. ఆ దశలో భాగంగా నేను మన జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు పెద్దలు శ్రీ రాంబాబు గారిని, లక్ష్మణ్ గారిని విజ్ఞప్తి చేశాను. అయ్యా మీరు కొంచెం చెప్పాలి మన ప్రశ్నమిత్రులందరికీ, మీ అందరు నేను షో చేస్తాను, మీరు చూడాలి, నా సినిమా ఏమాత్రం బాగున్నా సరే దయచేసి ప్రమోట్ చేయాలి అని నేను వారిని విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తిని మన్నించి వచ్చిన శ్రీ రాంబాబు గారికి, లక్ష్మణ్ గారికి, అలాగే మొదటి నుంచి నా చిత్రాలకి నాకు పబ్లిసిటీ పరంగా ఎంతో సహాయ సహకారం అందిస్తున్న శ్రీ సతీష్ గారికి, అలాగే మిత్రులు వినాయకరావు గారికి, సతీష్ గారికి, మూర్తి గారికి, ఈ మీడియా మిత్రులకు, పెద్దలరా కెమెరామెన్స్, మీ అందరికీ, ఓం ప్రకాష్ గారికి, ఇంకా పేరు తెలియని మొత్తం మిత్రులు అందరికీ నా నమస్కారాలు అండి. ఇప్పుడు మన పెద్దలు, అసోసియేషన్ పెద్దలు శ్రీ రాంబాబు గారిని వచ్చి వారి స్పందన తెలియపరచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాంబాబు గారు, యూనివర్సిటీ ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్న కరెంట్ అఫైర్స్ మీద ఇంత ఫైర్గా సినిమా తీసే ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా ఎవరు లేరు. అది ఎలా కమర్షియల్గా ఎలా వర్కౌట్ అవుతుందో అని మాకు తెలియదు, కానీ ఇంత అగ్రెసివ్గా 2.5 గంటల సినిమా తీసి కరెంటు సబ్జెక్ట్ మీద మాట్లాడించగలిగే వ్యక్తి మాత్రం నారాయణమూర్తి గారు. ఎందుకంటే నేను చదువుకున్నప్పటి నుంచి ఎర్ర సైన్యం, చీమలతో అన్నీ ఒరే రిక్ష, ఆయన సినిమాలు చూస్తుంటే అన్ని పాటలు కానీ చాలా ఇన్స్పిరేషన్గా ఉండేవి. అప్పటి నుంచి అదే బాణి కొనసాగిస్తూ 31వ సినిమా, వెరీ బెస్ట్. నారాయణమూర్తి గారు ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీనియర్ నటులు, దర్శకులు, నిర్మాత నారాయణమూర్తి గారు, ఆయన సినిమాలన్నీ మనము చూస్తూ మనము వస్తూనే ఉన్నాము. ఎప్పటికప్పుడు ఆ సందర్భంలో వచ్చే అంశాలను తీసుకుంటూ ఒక అనగారిన వ్యవస్థని పీడింప చేసే కొంతమంది పెట్టుబడిదారుల వ్యవస్థని ఎలా మన కళ్ళకట్టినట్టు చూపించారో ఇప్పుడు ఈ యూనివర్సిటీలో కూడా సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న, అంటే ఈయన సినిమా తీయక మునుపు ఇలాంటి సంఘటన జరగలే, సినిమా తీసిన తర్వాతకి సినిమాలో ఉన్న సంఘటనలు కూడా యథార్థంగా జరిగాయి. అలాంటి సంఘటనలు కూడా మన అందరికీ కళ్ళకు కట్టినట్టుగా కనపడ్డాయి. అంటే ఇలాంటి సమాజంలో ఇలాంటి అంశాలు కూడా జరుగుతాయి, వాటిని మనం ఎలా ఎదుర్కొనాలి అనే విధంగా విద్యార్థుల్ని కొద్దిగా చైతన్యవంతులు చేస్తూ
వాళ్ళలో కొద్ది ఒక రాజకీయ ధోరణిని పెంచేలా ఈ చిత్రం ఉందని చెప్పుకోవచ్చు. అంటే అందరి యువతకి ఈ చిత్రం చేరేలా నారాయణమూర్తి గారు తన పందాన్ని కొనసాగిస్తారని, అదే కాకుండా ఈ సినిమాలో ఆయన సహజానికి విరుద్ధంగా అంటే ఆయన చేసే రెగ్యులర్ బాణీలకు విరుద్ధంగా ఒక రెండు పాటలు వెస్ట్రన్ మ్యూజిక్లో చేశారు, అవి కూడా ఇప్పటి యువతని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అంటే కాలానికి అనుగుణంగా నారాయణమూర్తి గారు కూడా మారుతున్నారు, అలా మారుతూ ఇంకా ప్రజలకు చేరువయ్యే మరిన్ని చిత్రాలు చేయాలని, ఈ చిత్రాన్ని అందరికీ అన్ని వర్గాల స్టూడెంట్స్ అందరికీ, స్టూడెంట్స్కి మాత్రమే కాదు అన్ని వర్గాల వారికి అందేలా చూడాలని కోరుతూ. ప్రముఖ జర్నలిస్టు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, సినిమా చరిత్ర మీద అనేక రకాల పుస్తకాలు తీసి, అనేక పుస్తకాలు రాసి, అనేక అవార్డులు పొంది ఆయన యొక్క కృషిని కొనసాగిస్తున్న శ్రీ వినాయకరాగని వచ్చి స్పందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే ఓకే, పిలుస్తానండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అప్పాజీ గారు, ఇందాక మన మిత్రులు రాంబాబు గారు చెప్పినట్టు నారాయణమూర్తి గారు ఇట్ సెల్ఫ్ ఏ యూనివర్సిటీ, చాలా అద్భుతంగా తీశారు. విద్యారంగంలో సమకాలీన సమస్యలపై ఆయన సంధించిన ఒక పవర్ఫుల్ అస్త్రం యూనివర్సిటీ. అంటే విద్య వైద్యం రెండు ప్రైవేటు పరం కాకుండా చేయడంతో మొత్తం ఉన్న సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయని చెప్పి అందరూ చెప్పే మేధావులు చెప్పే అంశాన్ని ఆయన చాలా పవర్ఫుల్గా చెప్పారు. ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుందని నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ నారాయణమూర్తి గారు, థ్యాంక్ యూ అండి. మిత్రులరా, ఈరోజు ఈ పేపర్ లీకేజ్ అనే వ్యవహారం కేవలం మన తెలంగాణకు మన ఆంధ్రప్రదేశ్కు ఒకనే కాదు, యావత్ భారతదేశంలో కూడా ఇవాళ లీకులు లీకులు పేపర్ లీకులు బీభత్సంగా జరిగిపోతున్నాయి. రీసెంట్గా గుజరాత్లో ఇప్పటికి 15 పేపర్ లీకేజ్ జరిగాయి, బీహార్లో 12 పేపర్ లీకేజ్ జరిగాయి, అస్సాంలో జరుగుతున్నాయి, మధ్యప్రదేశ్లో అయితే ఎప్పటిదాకా ఎప్పుడూ జరిగినటువంటి వ్యాపం కుంభకోణం, ది బిగ్గెస్ట్ స్కామ్, ఉద్యోగ కుంభకోణం అనేది బీభత్సమైన స్కామ్ హ్యాపెండ్ ఇన్ భోపాల్ మధ్యప్రదేశ్ రాజధాని 2013లో జరిగింది. ఆ దుర్మార్గానికి ఆ కుట్రకి అనేక మంది బలైపోయారు. బలవడమే కాదు, ఎవరైతే యుద్ధం చేస్తున్నారో ఫైట్ చేస్తున్నారో న్యాయం కోసం ముందుకు వెళ్తున్నారటువంటి వాళ్ళందరూ కూడా సాక్ష్యాలు లేకుండా ఇప్పటికి 100 మంది పైగా చంపేశారు. స్టిల్ దట్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్, దట్ ఈస్ వ్యాపం స్కామ్, ది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా. సో ఇది మొత్తం మన భారతదేశంలోనే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది చాలా దారుణంగా జరుగుతుంది. ఇలా జరుగుతూ పోతూ ఉంటే ద వర్త్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి, చదువుకునే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఉద్యోగాల్లో ఉద్యోగ కుంభకోణం జరుగుతూ పేపర్ లీకేజ్ జరుగుతూ అక్కడ అయిపోతుంటే అర్హులైన విద్యార్థులు ఏమైపోవాలి, నిరుద్యోగులు ఏమైపోవాలి. సో వేర్ ఇస్ దిస్ సిచ్యువేషన్ ఇస్ గోయింగ్ ఆన్, సో ఎడ్యుకేషన్ ఏమైపోతుంది. నౌ టుడే ఇన్ అవర్ కంట్రీ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ రేపింగ్ అండ్ వాటరింగ్ బై ది కొరియర్ ఫిలోస్, స్వార్థం, డబ్బు, కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ, లక్ష్యం, ర్యాంకుల గోడ, బీభత్సం. మా కాలేజీ చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి, మా కాలేజీ చదువుకున్న వాళ్ళకి ర్యాంకులు వస్తాయి అని బీభత్సంగా యాడ్స్, పబ్లిసిటీస్, బీభత్సాలు, మాల్ ప్రాక్టీసెస్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ బికాస్ ఆఫ్ దీస్ సెల్ఫిష్ మోటో. దాన్ని మనం కిల్ చేయాలి, దాన్ని మనం కిల్ చేయాలంటే ఎడ్యుకేషన్, ముఖ్యంగా విద్య, వైద్యం రెండు కూడా గవర్నమెంటే నిర్వహించాలి, జాతీయం చేయాలి అని చాటి చెప్పేది నా ఈ చిత్రం యూనివర్సిటీ. మిత్రులరా, ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఉందో అది స్వయం ప్రతిపత్తితో కూడుకున్న వ్యవస్థ, అది ఎన్నికల కమిషన్ కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇవన్నీ కూడా స్వయం ప్రతిపత్తితో కూడుకున్న వ్యవస్థలు, ఇండివిజువల్గా పనిచేయాలి. అలా ఇండివిజువల్గా పనిచేస్తున్న దశలో ఎక్కడైతే పేపర్ లీకేజ్ జరిగాయో ఆ చైర్మన్ ఏం చేస్తున్నాడు, ఆయన ఉద్యోగాలు ఏం చేస్తున్నారు, వాడు ఉద్యోగాలు తీయాలంటే కేవలం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీయాలి, వాడు ఉద్యోగాలు చేయాలన్నా మరో రికమెండ్ చేయాలన్నా గవర్నర్ చేయాలి. ఈ స్వయం ప్రతిపత్తి సంస్థలకి ఇలా
ఆఫీసులు ఎక్కడ పడితే ఎక్కడ ఇలా లీకేజ్ జరుగుతూ పోతూ ఉంటే విద్యా వ్యవస్థ ఉద్యోగ వ్యవస్థ చిన్నాభిరం అయిపోతుంటే ఇట్స్ ముఖ్యమైన నేషనల్ ఇష్యూ. ఒక జాతి సమస్య అయింది, ఇది జాతి సమస్యగా పరిగణించి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారి నుంచి అరెస్ట్ చేయాలి సీఎంస్ అందరినీ. ది సేమ్ టైం మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముర్ము గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక జాతి సమస్యగా మీరు పరిగణించండి, సమాజపరచండి. ఏంటి లీకేజ్లు, ఏంటి గోళ, తప్పు చేసిన పనిష్మెంట్ ఇవ్వండి. ఏ మానవ శక్తి ఉందో, ఏ ఎడ్యుకేషన్ ఉందో, ఏ మహానుభావులు, ఏ ధన సంపన్నులు, దిస్ బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ, ఆ విద్యార్థులు, ద మాన్యుమెంట్స్, దేనికి బక్రవంగర్, దేనికి హేమకుట్, దేనికి సింగరేణి, దేనికి విశాఖకు, దే మాన్యుమెంట్స్, జాతి సంపద. అలాంటి జాతి సంపద అయినటువంటి విద్యార్థుల జీవితాలతో అడగకుండా ఒక న్యాయం చేయండి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారిని, నాలో సీఎంస్, ఎడ్యుకేషన్ బాగు చేయండి, వాళ్ళ భవిష్యత్తుని కాపాడండి. వాళ్ళపై ఏ కళ్ళ కన్నారో, ఏ కళ్ళ పెట్టుకున్నారో, ఏ ఆశ పెట్టుకున్నారో, సర్వస్వం మా బిడ్డల సొదురే, మా బిడ్డల సొదురు, ఏ తల్లిదండ్రులు అయితే ఉన్నారో, ఈవేళ తల్లిదండ్రులు ఇలాగ మా బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు, ఇంత మాట్లాడినా సరే ఏ పేపర్ లీకేజీల్లో ఏ ఉద్యోగం మన కోణాల వల్ల మా రావాల్సిన ఉద్యోగాలు రాలేదు అని ఏడుస్తుంటే, ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే, ఆ నిరుద్యోగులు అమ్మకి బాబుకి ముఖం చూపించుకోలేక ఇలా ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటుంటే ఏమి సమాధానం చెప్తున్నాం మనం? కాబట్టి వాళ్ళు రక్షించుకోవాలి, ఆ జాతరం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఇలాంటి పేపర్ లీకేజీలు, ఈ బీభత్సాలు, ఈ కార్పొరేట్ కథ, ఈ బీభత్సటువంటి డబ్బుతో కూడుకున్న ఈ వ్యవస్థ ఉండకూడదు. అందుకే ప్రభుత్వమే విద్యని వైద్యని జాతీయం చేయాలి అని నేను బలంగా చెప్పానండి. ఈ చిత్రం ఈ నెల 26వ తారీఖు నేను రిలీజ్ చేస్తున్నానండి. నా ఈ చిత్ర రిలీజ్కి సహకరిస్తున్న పెద్దలు శ్రీ అల్లు అరవింద్ గారికి, శ్రీ సురేష్ బాబు గారికి, శ్రీ దిల్ రాజు గారికి, శ్రీ నెల్లూరు హరి గారికి, ఇంకా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓ ప్రేక్షక దేవుళ్ళారా, గత నా చిత్రాన్ని ఆదరించినట్టే ఈ చిత్రాన్ని కూడా మీరు ఆదరించి ఇంకా ఇలా చిత్రాలు తీయడానికి నాకు బలాన్ని ఇవ్వాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నానండి. ఈ చిత్రంలో గొప్ప పాటలు 5 ఉన్నాయి సార్. అందులో ఒకటి గద్రన్న రాశారు, పాడారు. 2 ఎం రమేష్ గారు రాశారండి, గోసుకుల రమేష్ గారు పాడారండి. 3 నిసార్ గారు రాశారండి, పల్లె నరసింహ గారు పాడారండి. 4 వందనం వందనం ఆ పాట రమేష్ గారు రాశారండి, గోసుకుల రమేష్ గారు పాడారండి. సేమ్ టైం వేలుపుల నారాయణ గారు గొప్ప పాట రాశారండి, ఆ పాటను సాయిచరణ్ గారు పాడారండి. సేమ్ టైం ఐకాన్ పిస్తన్ సాంగ్ని జల్దంగ సుధాకర్ గారు రాశారండి బ్రహ్మాండంగా, ఆ పాటను కూడా సాయిచరణ్ గారు రాసి పాడారండి, బ్రహ్మాండంగా ఆలపించారు. అలాగే నా చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, సింగర్స్కి, లిరికిస్ట్కి, యావని మందికి కూడా నా ధన్యవాదాలు చెప్తూ ఓ ప్రేక్షకు ఉండారా, నా చిత్రం ఇన్నర 26 వస్తుంది, చూడండి, ఆదరించండి, దీవించండి. వందనాలు మీకు, ధన్యవాదాలు. థ్యాంక్స్ ఎ లాట్ అండి. థ్యాంక్ యూ లాట్. థ్యాంక్స్ ఎ లాట్.